బోన్ టిష్యూ. సో బోన్ టిష్యూ గురించి చూసుకుంటే బోన్ ఈస్ హైలీ క్యాల్సిఫైడ్, యు కెన్ సే మినరలైజ్డ్ సాలిడ్ హార్డ్ రిజిడ్ కరెక్ట్ టిష్యూ. బోన్ గురించి చెప్పాలనుకుంటే ఇట్స్ ఏ సాలిడ్ హార్డ్ రిజిడ్ కరెక్టివ్ టిష్యూ, యు కెన్ సే మినరలైజ్డ్ మినరలైజ్డ్ క్యాల్సిఫైడ్ మన శరీరంలో ఉన్నటువంటి టిష్యూస్ ని అది ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది, కొన్నిటికి సపోర్ట్ చేస్తుంది, అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ మూమెంట్. మన మజిల్స్ ఒక మూమెంట్ ని జనరేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విత్ ఎయిడ్ ఆఫ్ బోన్ ఓన్లీ. ఎముకలు అనేది మన శరీరానికి ఒక స్పష్టమైనటువంటి ఆకృతి రావడానికి కారణము ఎముక. మన శరీరానికి ఒక స్పష్టమైనటువంటి ఆకృతి రావడానికి ఎముక. మన శరీరంలో సున్నితమైనటువంటి భాగాలను రక్షిస్తూ ఉండేది మన ఎముకే. ఇక్కడ ఒక ఎముక గురించి ఒక చిన్న పాయింట్ చెప్పవచ్చు. ఏంటంటే మన ఎముక లోపల నుంచే మనకి రక్తం అనేది ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్, ఈ యొక్క ఎముక అనేది మన శరీరాన్ని బరువుని ఏదైనా మోస్తుంది అంటే అది మన యొక్క ఎముక. సో ఈ యొక్క బోన్ లో మనకి మెయిన్ గా బోన్స్ హార్డ్ అండ్ నాన్ పేయబుల్ మ్యాట్రిక్స్ రిచ్ ఇన్ కాల్షియం సాల్ట్స్ అండ్ కొల్లాజిన్ ఫైబర్స్ విచ్ గివ్స్ స్ట్రెంగ్త్ టు ది బోన్. అయితే డ్యూరింగ్ ఏజింగ్, డ్యూరింగ్ వయసు అయిపోయేటప్పుడు ద ప్రపోర్షన్ ఆఫ్ ఇనార్గానిక్ మెటీరియల్ ఇంక్రీజెస్ ఇన్ బోన్. ఏమవుతుందండి, ఇనార్గానిక్ మెటీరియల్స్ ఇంక్రీజ్ మోకింగ్ ఇట్ మోర్ మేకింగ్ ఇట్ బ్రిటిల్. బ్రిటిల్ అంటే ఈజీగా ఒక అర్థం ఈజీగా విరిగిపోతుంది. అలా అంటే వయసు పెరిగే కొద్దీ అక్కడ ఇనార్గానిక్ మెటీరియల్స్ యాడ్ అవుతూ ఆ యొక్క బోన్ అనేది ఈజీగా పెల్సుగా విరిగిపోయేలాగా మారిపోతుంది. ఇంకొక మెయిన్ చెప్పాలనుకుంటే బోన్ యాక్ట్ చేసే హోమియోస్టాటిక్ రిజర్వాయర్. మన శరీరంలో బ్లడ్లో కానీ సెల్స్ కానీ దేనికైనా కాల్షియం కావాలంటే మన బోన్ త్వరగా ఆ కాల్షియాన్ని అందిస్తుంది. సో రిజర్వాయర్ ఆఫ్ కాల్షియము. ఇంకా చెప్పాలనుకుంటే ఆ యొక్క మెగ్నీషియం ఫాస్ఫరస్, బోన్ అనేది లోపల హైలీ వాస్కులర్, ఎక్కువగా రక్తంతో లోపల నిండి ఉన్నటువంటిది బోన్. ఇప్పుడు మనము స్ట్రక్చర్ ఆఫ్ ఏ కాంపాక్ట్ బోన్ చూద్దాం. అంటే ఇంతవరకు మనం చేసుకుంది ఏంటంటే ఒక బోన్ గురించి, ఇట్స్ అ హార్డ్ రిజిడ్ సాలిడ్ స్ట్రక్చర్ విత్ నాన్ పేలబుల్ మ్యాట్రిక్స్, ఇవన్నీ కూడా బోన్ గురించి చెప్పుకున్నట్టయితే ఆ బోన్ యూజెస్ ఏంటి, ఇట్ గివ్స్ ఎ ప్రాపర్ షేప్ టు ద బాడీ, ఇట్ సపోర్ట్స్ ద టిష్యూ, ఇట్ హెల్ప్స్ ఇన్ మూమెంట్, ఇట్ బ్రింగ్స్ ఎ మూమెంట్, అవన్నీ కూడా మనం బోన్ గురించి చెప్పుకున్నట్టయితే ఇప్పుడు ఒక బోన్ గురించి చెప్పాలనుకుంటే ఒక బోన్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ బోన్ చూసుకున్నట్టయితే ఏ బోన్ లో ఏముంటుందంటే ఒక మధ్యలో ఒక ప్లేట్, ఈ చివరిలో ఎపిఫైసిస్, అవునా, డయాఫైసిస్ ఎపిఫైసిస్ అంటారు. సో ఏ బోన్ ఈజ్ ఏ ఎలాంగేటెడ్ స్ట్రక్చర్ వేర్ ది ఎండ్స్ అంటారు, దీన్ని ఎపిఫైసిస్ అంటారు. ఎపిఫైసిస్ అంటారు మధ్యలో భాగాన్ని, దీన్ని డయాఫైసిస్ అంటారు. కొన్ని దాంట్లో మధ్యలో కొన్ని ఒక భాగం ఉంటుంది మెటాఫైసిస్ అంటారు. ఇప్పుడు ఈ యొక్క ఎపిఫైసిస్ అంటే ఒక బోన్ యొక్క ఎండ్ భాగంలో ఎక్స్టెండ్ అయినటువంటి పార్ట్, బోన్ ఒక బోన్ యొక్క ఈ పక్క ఎండ్ ఈ పక్క బాండ్ ఎక్స్టెండ్ అయినట్టయితే దాన్ని ఎపిఫైసిస్ అంటే బోన్ చివరి భాగాన్ని ఎపిఫైసిస్ అంటారు, బోన్ మధ్య భాగాన్ని డయాఫైసిస్ అంటారు, మధ్యలో కొన్ని దాంట్లో ఇంకొంచెం రీజన్ సపరేట్ రీజన్ ఉంటుంది దాన్ని మెటాఫైసిస్. ఇప్పుడు మూడు భాగాలు మనకు వచ్చాయి ఒక బోన్. ఇప్పుడు ఇంకొకటి, ఈ యొక్క బోన్ తీసుకున్నట్టయితే ఈ యొక్క బోన్ అవుటర్ లేయర్ ఇన్నర్ లేయర్ ఉంటుంది,
होल ఇది కచ్చుతుంది అవునా ఒక పైప్ చూసుకున్నట్లయితే ఇలాగే ఉంటుంది కదా పైప్ ఇది రౌండ్ పైప్ అవునా లోపల ఇంకొక పైప్ బయట ఉన్నక పైప్ లాగా ఉంటుంది బోల్ ఒక బోల్ ఎలా ఉంటుందంటే లోపల ఒక పైప్ పైన ఒక పైప్ లాగా ఉంటుంది అవునా సో దీంట్లో దీని ఏమంటారంటే ఈ ఒక బైట్ లేయర్ ని పెరిస్టోమియం అంటారు ఈ లేయర్ ని ఎండోస్టోమియం అంటారు పెరిస్టోమియం ఎండోస్టోమియం అంటారు అంటే ఒక బోన్ తీసుకున్నట్లయితే ఒక బోన్ ఎలా ఉంటుందంటే రెండు బోన్ కలయిక లాగా రెండు పైపుల కలయిక సో ఎలాగంటే ఇది ఒక పైపు దాని కవర్ చేస్తూ ఇంకొక పైపు ఉన్నట్టు ఉంటుంది సో ఈ యొక్క ప్రదేశంలో మనకి ఈ యొక్క కాల్షియం తో నిండినటువంటి ఒక సాలిడ్ స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ ఖాళీ స్పేస్ ఇక్కడ లోపల మధ్యలో ఖాళీ స్పేస్ ఇప్పుడు బైట్ లేయర్ ని మనం పెరిస్టోమియం అంటాము లోపల లేయర్ ని ఎండోస్టోమియం అని పిలుస్తాము బైట్ లేయర్ అర్థమైంది లోపల లేయర్ అర్థమైంది అవునా కదా నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటికి లేయర్ లోపల ఇక్కడ ఏముంటుందంటే ఆస్టియోబ్లాస్ట్ ఆస్టియోసైట్స్ అని సెల్స్ ఉంటాయి ఆస్టియోబ్లాస్ట్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఇమ్మెచ్యూర్ ఇమ్మెచ్యూర్ ఆస్టియోసైట్స్ ఆర్ బోన్ సెల్స్ అంటారు ఆస్టియోబ్లాస్ట్ అంటే ఆస్టియోబ్లాస్ట్ అంటే ఇమ్మెచ్యూర్ సెల్స్ ఇమ్మెచ్యూర్ సెల్స్ విచ్ ఏమవుతుంది నెక్స్ట్ మెచ్యూర్ అయితే ఆస్టియోసైట్స్ గా మారుతుంది ఇక చూడండి సెల్స్ చూడండి ఆస్టియోబ్లాస్ట్ ఆస్టియోసైట్స్ ఆస్టియోబ్లాస్ట్ అంటే ఇమ్మెచ్యూర్ సెల్స్ అవి ఫ్యూచర్ లో మెచ్యూర్ అయితే ఆస్టియోసైట్స్ గా మారుతుంది అయితే ఇవి ఏం చేస్తుందంటే ఆర్గానిక్ అంటే ఇంపార్టెంట్ రోల్ ఇన్ మినరలైజేషన్ ఆఫ్ బోన్ బోన్ ఏ బోన్ ఏమవుతుంది మినరలైజేషన్ అంటే మినరలైజేషన్ అంటే ఏంటంటే బోన్ గట్టిపడము బోన్ గట్టిపడము సో మినరలైజేషన్ దీనికి ఈ యొక్క ఆస్టియోబ్లాస్ట్ అనేది యూజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఇది మెచ్యూర్ అయితే ఆస్టియోసైట్స్ గా మారుతుంది నెక్స్ట్ ఈ యొక్క ఆస్టియోకాసిస్ ఇంకొకటి ఉంది ఆస్టియోకాసిస్ ఇంకొక టైప్ ఆఫ్ సెల్స్ అవునా ఇది వచ్చి ఫాగోసైటిక్ సెల్స్ అండ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ బోన్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ బోన్ అంటే ఆ యొక్క బోన్ తిరిగి ఉత్పత్తి అయ్యేలాగా చేసుకోవడానికి ఈ యొక్క సెల్స్ ఇక్కడ చూడండి అన్న త్రీ టైప్స్ ఆఫ్ సెల్స్ ఆస్టియోబ్లాస్ట్ ఆస్టియోసైట్స్ ఆస్టియోకాసిస్ ఆస్టియోబ్లాస్ట్ అంటే ఇమ్మెచ్యూర్ సెల్స్ విచ్ ఇన్ ఫ్యూచర్ బికమ్ ఆస్టియోసైట్స్ దట్ ఈస్ మెచ్యూర్ సెల్స్ ఆస్టియోసైట్స్ అనేది మెచ్యూర్ బోన్ సెల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది లాకునా లాకునాలో ఉంటుంది ఆ లాకునా ఎక్కడ అనేది తర్వాత చెప్తాం ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క ఆస్టియోబ్లాస్ట్ ఏం చేస్తుందంటే మినరలైజేషన్ ఆఫ్ బోన్ కి మేజర్ ప్లే చేస్తుంది నెక్స్ట్ ఆస్టియోకాల్సిస్ ఇంకోటి ఉంది అది ఏం చేస్తుందంటే ఫాగోసైటిక్ సెల్స్ ఇన్వాల్వ్ ఇన్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ బోన్ ఇది దీంట్లో ఉన్నటువంటి పరిధి ఇప్పుడు మనకి పెరిస్టోమియం అర్థమైందా బోన్ యొక్క అవుటర్ లేయర్ పెరిస్టోమియము బోన్ యొక్క ఇన్నర్ లేయర్ లోపల లేయరు ఎండోస్టోమియం అర్థమైంది ఒక బోన్ చివరి భాగంలో ఉండేదాన్ని ఎపిఫైసిస్ అంటాము అవునా బోన్ చివరి భాగాలు ఎపిఫైసిస్ అంటాము బోన్ మధ్య భాగాల్ని డయాఫైసిస్ అని అర్థమైంది అవునా నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క బయట లేయర్ లోపల లేయర్ అవునా ఇక్కడ చూడండి అన్న ఇప్పుడు ఒక బోన్ ఉంది ఒక బోన్ లో రౌండ్ స్ట్రక్చర్ ఉంటుంది దాంట్లో రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక చూడండి అన్న ఇది ఒక బోన్ అవునా ఇది లోపల ఉన్న
ఉన్నటువంటి లోపల పార్ట్ ఇది బయట పార్ట్ ఇది మధ్య భాగం అవునా అంతే కదా ఇది ఒక బోన్ ఈ బోన్ లో ఇది లోపల మధ్య భాగము ఇది రౌండ్ భాగము దీన్ని మనం పెరిస్టోమియం అన్నాము దీన్ని మనం ఎండోస్టోమియం అన్నాము దీని కింద సర్క్యులర్ షేప్స్ లో లామెల్లే లామెల్లే అంటే ఒక పేపర్ లాగా ఒక నోట్బుక్ లో పేపర్స్ ఎలాగైతే ఉంటాయో అలా సర్క్యులర్ షేప్ లో లామెల్లే అనేది ఇక్కడ ఉంటుంది దీని ఏమంటారంటే ఎక్స్టర్నల్ సర్కంఫరల్ సర్కంఫరల్ లామెల్లే అదే దీని దగ్గర దాన్ని ఇన్నర్ సర్కంఫరల్ సర్కంఫరల్ లామెల్లే అంటారు లామెల్లే అంటే ఏం లేదురా ఒక పేపర్ లాగా ఒక లేయర్ బై లేయర్ ఒక నోట్బుక్ లో పేపర్స్ ఎలాగైతే ఉంటాయో అలా ఒక లామెల్లే లాగా ఉండదాన్ని సర్కంఫరల్ లామెల్లే అని అంటారు ఇక్కడ మెయిన్ గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మెయిన్ గా ఏంటంటే హావర్సన్ కెనాల్ అని ఒకటి అంటాడు హావర్సన్ కెనాల్ అంటే ఏంటంటే ఒక బోన్ కి పర్పెండిక్యులర్ గా కంటిన్యూగా ఒక కెనాల్ పోతుంటుంది దాన్ని హావర్సన్ కెనాల్ అంటారు ఆ హావర్సన్ కెనాల్ లోపల నెర్వు ఆర్టరీస్ వీన్స్ ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఒక బోన్ తీసుకొచ్చాను చూడండి ఇప్పుడు ఇది ఒక బోన్ ఇది లోపల ఇది ఇది అవునా దిస్ సైడ్ అవునా ఒక బోన్ అన్నా ఈ బోన్ కి పర్పెండిక్యులర్ గా ఇలా పక్కన ఇలా ఒక కెనాల్ పోతుంది దాన్నే హావర్సన్ కెనాల్ అంటారు అవునా ఈ హావర్సన్ కెనాల్ ఏంటంటే రన్స్ ప్యారలల్ సారీ పర్పెండిక్యులర్ అది ప్యారలల్ ప్యారలల్ టు ది బోన్ మారో అన్న బోన్ మారో అంటే ఏంటి ఇది ఎముక లోపల ఖాళీగా ఉండదాన్ని బోన్ మారో అంట అవునా సో ఈ బోన్ మారో కి పక్కనే ప్యారలల్ గా ప్యారలల్ ప్యారలల్ గా పోయేదాన్ని హావర్సన్ కెనాల్ అంటారు అవునా సో హావర్సన్ కెనాల్ మనకి ఇక్కడ ఇది ముందు చెప్పాను ఇక్కడ చూడండి ఈ యొక్క బోన్ ట్రాన్స్ఫర్షన్ మనం చూసినట్టయితే అవుట్ సైడ్ లేయర్ పెరిస్టోమియం దాని కింద మీకు ఏం చెప్పాను సర్క్యులర్ అవుటర్ సర్కంఫరెన్షియల్ లామెల్లే నెక్స్ట్ దాని కింద చూడండి ఇప్పుడు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ కాన్సెంట్రేటిక్ లామెల్లే అంటే ఏంటంటే ఈ యొక్క బోన్ లోపల ప్యారలల్ గా ఇలా ఒక కెనాల్ పోతుంది ఈ కెనాల్ లోపల ఏముంటుందంటే నెర్వ్ ఆర్టరీ వీన్స్ పోతుంటుంది అవునా ఈ యొక్క కెనాల్ కి రౌండ్ గా పేపర్స్ లాగా రౌండ్ గా లామెల్లే ఉంటుంది దాన్ని ఏమంటారంటే కాన్సెంట్రిక్ లామెల్లే కాన్సెంట్రిక్ లామెల్లే అని అంటారు అర్థమైందేనా కాన్సెంట్రిక్ లామెల్లే అంటే ఒక హావర్సన్ కెనాల్ బోన్ కి పక్కనే బోన్ కి ప్యారలల్ ఇలా అడ్డంగా పోతుంది అవునా బోన్ కి ఇలా అడ్డంగా పోయేదాన్ని హావర్సన్ కెనాల్ అంటారు ఇప్పుడు హావర్సన్ కెనాల్ చుట్టూ రౌండ్ గా లామెల్లా ఉంటే దాన్ని కాన్సెంట్రిక్ లామెల్లే అంటారు ఇప్పుడు కాన్సెంట్రిక్ లామెల్లా గ్యాప్స్ ఉంటాయి దాన్ని లాక్యులే అంటారు కాన్సెంట్రిక్ లామెల్లాలో గ్యాప్స్ ఉంటుంది కాన్సెంట్రిక్ లామెల్లాలో గ్యాప్స్ ఉంటాయి ఆ లామెల్లా లోపల ఉండే దాన్ని లామెల్లా లోపల లాక్యులే అంటారు మనకి దాంట్లో ఆస్టియోసైట్స్ ఉంటుంది సో ఎక్కడ ఉంటుంది చూడండి అర్థమైందా కాన్సెప్ట్ ఒక బోన్ లో హావర్సన్ కెనాల్ ఉంది హావర్సన్ కెనాల్ రౌండ్ గా సర్క్యులర్ గా కాన్సెంట్రిక్ లామెల్లా ఉంది ఆ కాన్సెంట్రిక్ లామెల్లా గ్యాప్ లో మనకి లాక్యులే ఉంది ఆ లాక్యులే లోపల ఆస్టియోసైట్స్ అనేది ఉంటుంది అట్ సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బోన్ కి ఆ యొక్క బోన్ మేరకి
పర్పెండిక్యులర్ గా పర్పెండిక్యులర్ గా వల్క్మెన్స్ కెనాల్ ఉంటుంది వల్క్మెన్స్ కెనాల్ ఇది ఏం చేస్తుందంటే హావర్సన్ కెనాల్ ని ఈ యొక్క బోన్ మెరాకి కనెక్ట్ చేస్తుంది హావర్సన్ కెనాల్ కి ఈ యొక్క బోన్ మెరాకి కనెక్ట్ చేస్తుంటుంది దట్ ఇస్ ద వల్క్మెన్ కెనాల్ సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే హావర్సన్ కెనాల్ surrounding lamellae surrounding lamellae and lacunae are collectively called Haversen system that is question so Haversen system ante entante oka Haversen canal undi daani chuttu circles unde daani chuttu unnatvanti aayaka circular lamellae daani lokalu unnatvanti gap ainatvanti lacunae avi kaliste Haversen system అని అంటారు లేదా హాస్టన్ అని అంటారు ఇప్పుడు ఆయక హావర్సన్ కెనాల్ బోన్ మెరల్ తో కనెక్ట్ అవుతుంది ఎలా ఈక హావర్సన్ కెనాల్ ఈక హావర్సన్ కెనాల్ అనేది బోన్ మెరల్ తో కనెక్ట్ అవుతుంది దేని ద్వారా అంటే వల్క్మెన్ కెనాల్ అంతేనా ఇస్ ఇట్ రైట్ అర్థమైందా ఇస్ ఇట్ రైట్ అర్థమైందా సో ఏ లాంగ్ సో బోన్ గురించి చెప్పాలనుకుంటే ఒక లాంగ్ బోన్ లో చివర భాగాన్ని ఎపిఫైసిస్ మధ్య భాగాన్ని డయాఫైసిస్ కొన్నిట్లో సెంటర్ లో వచ్చేదాన్ని మెటాఫైసిస్ మూడు భాగాలు అర్థమైంది ఒక బోన్ అనేది ఔటర్ పెరిస్టోమియం తో కవర్ అయి ఉంటుంది లోపల ఎండోస్టెమ్ తో కవర్ అయి ఉంటుంది అవునా బోన్ లోపల సర్కంఫరెన్షియల్ లామెల్లే అంటారు